నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ ఎస్తో ఇంకొక కామన్ నేమ్ శిల్ప, రెండు రకాలు, ఎస్ఐఎల్పిఏ వాడితే ఏంటి, ఎస్హెచ్ఐఎల్పిఏ వాడితే ఏంటి, ఈ రెండు స్పెల్లింగ్స్ కూడా చూపిస్తాను. సో ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ న్యూమరాలజీ ఉంది. న్యూమరాలజీ ఒక మతానికి సంబంధించింది కాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సింగ్ ఇట్లా సంబంధించింది కాదు. సో మనం ఎవరికి పూజలు ఏమి చెప్పం. సో మనం చాలామంది క్లయింట్స్ మనకు యుఎస్లో ఉన్నారు, మలేషియాలో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, ఫ్రమ్ ఆల్మోస్ట్ 70 కంట్రీస్లో మన క్లయింట్స్ ఉన్నారు. బికాస్ మనం ఎవరికి కూడా ఎలాంటి పూజలు చెప్పము. సో న్యూమరాలజీ ఈజ్ ఏ అడ్వాన్స్డ్ సైన్స్, అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ అస్ట్రాలజీ. ఇక్కడ ఏంటంటే మొదటి అక్షరం కానా కీనా చెప్పం, పేరే చెప్తాం, పేరు ఎలా వాడుకోవాలో చెప్తాం, సంతకం ఎలా చేయాలో చెప్తాం. సో రిజల్ట్స్ అనేది 100% ఉంటాయి. సో చాలామంది అడుగుతున్నారు, మేము క్రిస్టియన్స్ అండి, మేము వాడుకోవచ్చా, మేము ముస్లిమ్స్ అండి. నాకు లక్షలాది మంది ముస్లిం క్లయింట్స్ ఉన్నారు, లక్షలాది మంది క్రిస్టియన్ క్లయింట్స్ ఉన్నారు. సో మతం గురించి చెప్పకపోతే, దిస్ న్యూమరాలజీ వాజ్ స్టార్టెడ్ బై జీసస్, డెవలప్డ్ బై పైథాగరస్. అబ్రాహాంకి పిల్లలు లేకపోతే జీసస్ ఒక హెచ్ యాడ్ చేసి అబ్రహాం అని పెట్టాక 99 ఏళ్ళ వయసులో కొడుకు పుట్టినట్టు ఐ హావ్ రెడ్ ఇన్ బైబుల్. నేను ఖురాన్ చదువుతాను, గీత చదువుతాను, బైబుల్ చదువుతాను, ఎక్కడ మంచి ఉందో అన్నీ చూస్తాను. సో అబ్రాహాం టు అబ్రాహాం, సారాయి టు సారా, యాకోబా టు ఇజ్రాయెల్. సో న్యూమరాలజీ స్టార్ట్ చేసింది ఎవరు? సో డెవలప్డ్ బై పైథాగరస్, తర్వాత కీరో, తర్వాత మా నాన్న గారు నెహ్రూ గారు. లాస్ట్ 40 ఇయర్స్ నుంచి న్యూమరాలజీని ఎంతో రీసెర్చ్ చేసి, అసలు న్యూమరాలజీ అంటే తెలియని వాళ్ళందరూ కూడా ఎంతో ఓపిగా వివరించి ఈరోజు సబ్జెక్ట్ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం కంప్లీట్గా నెహ్రూ గారి కష్టం. మా నాన్నగారు నెహ్రూ గారు బిహెచ్ఎల్ లాంటి కంపెనీలో డీజీఎంగా ఉండి, మెకానికల్ ఇంజనీర్గా ఉండి జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీకి వచ్చారు. చాలామంది 10వ క్లాస్ చదివి ఆఫీసులు పెడుతున్నారు, ఇంటర్ చదివి ఆఫీసులు పెడుతున్నారు. ఇలా వాళ్ళ దగ్గర పోయి మోసపోకండి. ఇది పేరు కాదు, మీ జీవితం, ఇది మనసులో పెట్టుకోండి. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు, సో రెండు రకాలు, ఎస్ఐఎల్పిఏ, ఇంకోటి ఎస్హెచ్ఐఎల్పిఏ కూడా చూపిస్తాను. సో యూజువల్గా 5 అక్షరాల పేర్లు బాగుంటాయి, బట్ అన్ని 5 అక్షరాల పేర్లు బాగుండవు. పియర్స్, పాండ్స్, లిరిల్, మాజా, ఏరియల్, పెప్సీ, విప్రో, మెస్సీ, విరాట్, బాబర్, ఇలా వీళ్ళు బాగున్న పేర్లు, ఇది బాగలేని పేరు. సో బాగలేనిదే మనం ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళు మార్చుకుంటే వీళ్ళ లైఫ్, శిల్ప లైఫ్ బాగుంటుంది. సో త్రీ వన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్. సో లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అవ్వడం వల్ల వీరికి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ 16వ నంబర్ వల్ల పెళ్ళైనాక భర్తతో ఇబ్బందులు, 16 వాళ్ళకి విపరీతమైన ప్రేమ ఉంటుంది, కోపం విపరీతంగా ఉంటుంది. భర్త ప్రేమను భరిస్తాడు కానీ కోపం భరించడు. ఈ 16 వల్ల రిలేషన్స్ బ్రేక్ అవుతాయి, ఆమె హెల్త్ పాడవుతుంది, ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. భార్య భర్తలు 16వ నంబర్లో భార్య ఉంటే ఆ కాపురం సాగదు. ఈ 16
విడాకులు తెప్పిస్తుంది, మనస్పర్ధలు తెప్పిస్తుంది, అత్తింట్లో తక్కువ పుట్టింట్లో ఎక్కువ. సో శిల్పాలో ద మోస్ట్ 16వ నంబర్ అంటే ఏముంది లైట్ అనుకోవద్దండి. నందమూరి తారక రామారావు పేరులో అద్భుతమైన దైవశక్తి ఉంది. ఎన్టీ రామారావు గారి పేరులో 38వ నంబర్ చక్రవర్తి నంబర్. ఎన్టీఆర్లో ఎన్టీఆర్లో ఎన్ అంటే 5, టి అంటే 2, ఆర్ అంటే 9, 16 అంటే మెట్ల మీద నుంచి పడిపోవడమో కుర్చీలోంచి పడిపోవడమో కాదండి, పెద్ద పొజిషన్ నుంచి అదే ముఖ్యమంత్రి పొజిషన్ తోసేసినారు కిందకి ఆయన్ని. దట్ ఈస్ 16 కొలాప్స్ ఫ్రమ్ ద టవర్, టవర్ పైనుంచి దూకాల కిందకి. పెద్ద సింగర్ చనిపోవాలా, హీరోయిన్ సింగర్ రాధిక, హీరోయిన్ రాధికకు 2 డైవర్సులు, 3వ పెళ్ళిలో నడుస్తూ ఉంది. ఈ 16 ఇస్ ద రీజన్. ఒక ఏ పెట్టి రాధిక పేరులో ఆ నెగిటివ్ తీయడం జరిగింది. ఇక్కడ శిల్పాలో 16 నంబర్ వల్ల పడిపోయేది పక్క. హెల్త్లో, వెల్త్లో, రిలేషన్స్లో పడిపోయేది ఉంటుంది. సో ఎస్హెచ్ఐ ఎల్పిఏ అయితే ఎలా ఉంటుంది? చాల్డియన్ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే ఎయిట్, 11, 20, 28, 29. సో 29 అనేది ఇంబ్యాలెన్సింగ్ లైఫ్. 2 చంద్రుడు, 9 కుజుడు, 2 బరువు తక్కువ, 9 బరువు ఎక్కువ. ఇలా ఉంటే ఒక మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ 100% డైవర్స్. ఒక ప్రాబ్లం పోతుంటే ఇంకో ప్రాబ్లం వచ్చే, హైలీ సెన్సిటివ్ ఉంటారు. 3 ఎలివేషన్స్ డిప్రెషన్స్ చాలా. ఒకరోజు నవ్వుతూ ఉంటుంది, 2 రోజులు నవ్వుతుంటుంది, 4 రోజులు ఏడుస్తూ ఉంటుంది. దిస్ ఇస్ 29, వెరీ బ్యాడ్. ఈ 10 మంచి నంబర్. ఈ 19 అనే నంబర్ ఎవరి పేరులో వచ్చినా అర్లీ హెల్త్ ప్రాబ్లం, డిప్రెషన్, అర్లీ డెత్. ఈ 19 వచ్చిన శ్రీహరి, సావిత్రి, సిల్క్ స్మిత, సౌందర్య. 19 తప్పుడు వాళ్ళకి 16 కూడా ఉన్నాయి. 19 కూడా అకాల మృత్యుకి వన్ ఆఫ్ ద రీజన్. సో 29 వల్ల ఇంబ్యాలెన్సింగ్ లైఫ్, 19 వల్ల అర్లీ డెత్, 2 ఉంటాయి. సో ఇది ఈ నంబర్ల కన్నా ఇప్పుడు చాల్డీన్లో చెప్పే నంబర్లు ఇంకా ఘోరంగా ఉంటాయి. సో శిల్ప అనే పేరు ఇందానికి ఎంత బాగుంటుందో, వీళ్ళ లైఫ్ అంత బ్యాడ్. లైక్ శ్రీజ, శ్రీజ కూడా ఇందానికి ఎంత బాగుంది పేరు. శ్రీజాస్ కూడా దే హ్యావ్ మల్టిపుల్ డైవర్సెస్. ఒక డైవర్స్ మస్ట్, కొంతమందికి 2వ డైవర్స్, కొంతమందికి 3వ డైవర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. శిల్పాలో సో లెటర్స్ ఏమో 6, సంఖ్యాబలం 21, 6-3 ఎఫెక్ట్. ఒకే పేర్లో 6-3 ఉంటే సలీం సినిమాలాగా నష్టము, అనుష విజయవాడలో కష్టము. చాలామంది చూసే 6-3లో గణేష్, నగేష్. సో సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్, ఈ 6-3 వల్ల భర్తకు ఒకరోజు దేవతలాగా, ఒకరోజు రాక్షసులాగా. 6-3 నెల్లూరు పక్క 6-3 అంటే పైరు, 6-3 అంటే పైరు కొట్టుకోపోయింది. వాళ్ళ కాపురం 6-3 అంటే డైవర్స్ అయ్యిందని. సో శిల్పాలో 6-3 వల్ల రిలేషన్ ప్రాబ్లం, మనీ నిలబడదు, కొట్లాట్లు, అండ్ అర్లీ డెత్ ఉంటుంది సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్తో. సో మీ పేరు శిల్ప అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులవుతుంది.
13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుప్పితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి. ఫస్ట్ 8 6 double 8 0 6 double 8 86 double 8 1 5 double 7 double 9 double 6 0 0 0 3 1 7 double 9 double 6 triple 0 3 1 7 9 1 double 3 7 8 9 1 double 9 9 1 double 3 7 8 9 1 double 9 నా వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 double 5 1 3. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 double 5 1 3. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేర్లో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేర్లో కరెక్షన్ తీసుకొని ఆ దోషాల్ని క్లోజ్ చేసుకోవాలని. నా దగ్గర కాకపోతే ఎక్కడోదర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానా దగ్గర తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నారండి, నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నారండి, నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.